శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ జనవరి 2023 కర్కాటక రాశి మాస ఫలితాలు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ విశేషాలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలతోటి మీరు చెప్పబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆ భావంతో ప్రార్థిస్తూ కర్కాటక రాశి మాస ఫలితాలు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం పుష్యమి 4 పాదాలు ఆశ్లేష 4 పాదాలు అంటే 9 నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఫలితాలు వర్తిస్తాయండి గోచరంలో గ్రహాల యొక్క స్థితి పరిశీలిస్తే రవి ద్వితీయాధిపతి ఈ యొక్క రవి 14 జనవరి వరకు ధనుసు రాశిలో ఉంటారు 15 జనవరి నుండి మకర రాశిలో స్థితి పొందడం జరుగుతుంది సో రవి మకరానికి వెళ్ళడంతో మకర సంక్రాంతి రావడం జరుగుతుంది తెలిసిన విషయమే తృతీయ వ్యాధిపతి అయినటువంటి బుధుడు మనకు 18 జనవరి వరకు కూడా వక్రీకరించి ధనస్సులో ఉన్నారు 19 తారీఖు జనవరి నుండి వక్రీకరణ వదిలి ఆ రాశిలోనే కంటిన్యూ అవుతారండి శనిచరుడు శని గ్రహం స్థితిలో మార్పు రాబోతుంది కర్కాటక రాశి వారికి సో అష్టమ స్థానానికి వెళ్ళడం జరుగుతుంది గురుడు ఈ రాశి వారికి 6 మరియు 9వ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు గురుడు మీన రాశిలో స్వక్షేత్రంలోనే ఫార్వర్డ్ మోషన్లోనే ఉన్నారు రాహు దశమంలో ఉన్నారు కేతు చతుర్థంలో ఉన్నారు శుక్రుడు విషయానికి వచ్చే వరకు 4 మరియు 11వ స్థానాధిపతి కర్కాటక రాశి వారికి ఈ యొక్క శుక్రగ్రహస్థి చూస్తే కనుక 21 జనవరి వరకు కూడా మకరంలో ఉండి 22 జనవరి నుండి కుంభరాశికి వెళ్ళబోతున్నారండి సో ఇది గ్రహస్థితి విద్య ప్రేమ వృత్తి వ్యాపారం ధన సంబంధమైన విషయాలు ఆరోగ్యం అనుకూల దినాలు ఇవన్నీ కూడా మనం చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు విద్యార్థులకు ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఏంటంటే గ్రహణ శక్తి బాగా ఉంటుంది గురుడు యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది అదేవిధంగా మీకు పంచమ స్థానం మీద కూడా గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి మంచి గ్రహణ శక్తి కలిగి ఉన్నారు గురుబలం ఉంది కాబట్టి అకాడమిక్స్లో మీరు ఈ విద్యార్థులు బాగా రాణించగలుగుతారు చెప్పవచ్చండి కొంతమంది ఆర్ట్స్లో ఉంటారు ఆర్ట్స్ అంటే బీకామ్ బీఏ ఇట్లా లేకుంటే కనుక కొన్ని కథ ఆర్ట్స్లో ఉంటారండి అలాంటి ఆర్ట్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా బాగా రాణించే అవకాశం ఉంది ఈ మాసంలో మరికొంతమంది సైన్స్ పరంగా రాణించాలనుకునే వారు కోరుకుంటున్న వారు విదేశాలకు వెళ్దామనుకున్న వారు కూడా మార్గం సుగమమవుతుంది జనవరి మాసంలో విదేశాలటువంటి చదువుతున్నటువంటి పీజీ కావచ్చు ఇలాంటి విద్యార్థులకి మంచి అవకాశం కనపడుతుంది చదువులో బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి కాలం బాగా ప్రిపేర్ కావడం వల్ల మీకు శుభ ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది ఈ మాసంలో మనకి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే కనుక బాగా రాయటం దాని ద్వారా రిజల్ట్ కూడా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందని చెప్పవచ్చండి ప్రేమికుల విషయంలో చూస్తే ముఖ్యంగా ప్రేమికులు ప్రేమలో ఉన్నవారు వారి తల్లిదండ్రుల నుంచి వారి అవసరాల నిమిత్తం కొంత కంఫర్ట్స్ కోసం ధనాన్ని తీసుకునే అవకాశం కనపడుతుంది మరి దంపతుల విషయంలో చూస్తే దంపతుల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది 2వ వారం తర్వాత ఎప్పుడైతే శని గ్రహం యొక్క స్థితి అష్టమంలోకి వెళ్తుందో అంటే 18వ తారీఖు నుండి సడన్గా ఏదైనా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత నా ఒంటి నల్లగా అనిపించడం లాంటి చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి మీకు ఏదైనా రావాల్సిన ధనం కానీ ఏదైనా ఆస్తి కానీ ఉంటే కూడా మీకు వచ్చే అవకాశం కూడా కనపడుతుందని దానికి సంబంధించిన మార్గం కూడా కన్నా శుభం అవుతుందని చెప్పవచ్చు అదేవిధంగా కర్కాటక రాశి వారు ఈ మాసంలో జనవరి మాసంలో మీ పిల్లల మీద ఫోకస్ చేయాలండి వారి ఎడ్యుకేషన్ మీద కావచ్చు వారి ఆరోగ్యం మీద కావచ్చు కాస్త ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది అదేవిధంగా చిన్న సూచన ఏంటంటే మీ యొక్క కుటుంబంలోని పెద్దవారు అంటే ఎల్డర్ పీపుల్ ఉంటారు కదా పెద్దవారు వయసు మళ్ళిన వారు అలాంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది గ్రహాల రీత్యా సో విద్య చూసాము ప్రేమ విషయంలో చూసాము వృత్తి విషయంలో ఎలా ఉంటుందని అంటే కొంతమంది ఫ్రీలాన్సర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇలా చేసుకుంటూ ఉంటారు అలాంటి వారు దూర ప్రాంతం వెళ్ళాల్సి రావటం మరికొంతమంది విదేశాలకు వెళ్ళటం కూడా కనపడుతూ ఉందండి ఏదేమైనా కూడా ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే టీచింగ్ రంగంలో ఉన్నవారికి ఉపాధ్యాయులకి కౌన్సిలర్స్కి ప్రొఫెసర్స్కి ఇలాంటి వారికి ప్రమోషన్తో కూడా ప్రభుత్వంతో పాటుగా శాలరీలో కూడా ఇంక్రిమెంట్ హైక్ ఉండే అవకాశం కనపడుతుంది మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుందయ్యా అని అంటే వ్యాపారంలో ముఖ్యంగా బట్టలు ఎక్స్పోర్ట్ కొంతమంది గార్మెంట్ బిజినెస్లో ఉంటారు అదేవిధంగా ఈ జ్యువెలరీ బిజినెస్ ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుందండి మరి కొంతమంది ఫుడ్ రంగంలో ఉంటారు హోటల్ ఇండస్ట్రీ కానీ ఫుడ్ కానీ ఇలాంటి వారికి కూడా పర్వాలేదన్నట్టుగా ఉంది ఈ మాసంలో జనవరి మాసంలో మరి కర్కాటక రాశి ప్రొఫెషనల్స్కి ఎలా ఉంటుందయ్యా అంటే ముఖ్యంగా ఏంటంటే విదేశాల్లో వర్క్ చేస్తూ ఉంటారు ఐటీ రంగం కావచ్చు డిఫరెంట్ రంగాలు ఏదైనా రంగం కావచ్చు అంటే బర్త్ ప్లేస్ నుంచి అంటే మనకు ఇండియా నుంచి బయట అనుకోవచ్చు అంటే బహుదూరము విదేశాల్లో ఉన్నవారికి బాగుంటుంది వృత్తిపరంగా అక్కడ ఏదైనా ఒక అప్లిఫ్ట్మెంట్ అనేది ఈ మాసంలో వారు కోరుకోవచ్చు కోరుకున్న వారు కూడా లాభదాయకంగా ఉంటుంది మరికొంతమంది వృత్తి మారి కూడా దాని ద్వారా హైయర్ ప్యాకేజ్కి వెళ్ళే అవకాశం కనపడుతూ ఉందండి ఇక్కడ ప్రొఫెషనల్ అంటే
కొంతమంది అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులని కాదండి, వ్యవసాయ రంగంలో పనిచేసే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుందని వారికి చెప్పవచ్చు, వారికి ఒత్తిడిగా ఉంటుంది ఈ మాసం చెప్పవచ్చు. మరి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ఏంటంటే, ముఖ్యంగా గుండె జబ్బులు కానీ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు కొంత జాగ్రత్త తీసుకోవాలి, డాక్టర్ను సంప్రదించడం లాంటివి మనం చేస్తూ ఉండాలండి. అదేవిధంగా ఇక్కడ లేడీస్గా ఆ స్త్రీల విషయాన్ని చూసే వరకు లోయర్ అబ్డామినల్, కొంతమందికి గర్భసంచ సంబంధమైన ఇబ్బందులు, ఇతర సంబంధమైన ఇబ్బందులు కొంచెం తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది. సో ఆ వాటి పరంగా కూడా కొంచెం రెమెడీ చేసుకోవాలి. ముఖ్యంగా శని అష్టమ శని రాబోతుంది కాబట్టి మూడో వారం నుండి మనకు శనికి తైలాభిషేకం చేసుకోవడం, శనిగ్రహ స్తోత్రం పఠనం చేయడం, వృద్ధులకు అనాథాశ్రమాలకు మనం తోచినంత సహాయ సహకారాలు అందించడం, చీములకు చక్కెర కానీ పచ్చదారమైన ఈ యొక్క పిండి కానీ ధాన్యంగా దాన్ని వేయటం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, గురుబలం ఉంది విద్యార్థుల విషయంలో అద్భుతంగానే ఉంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ 3 మరియు 12 నుండి ఈ యొక్క బుధుడు 6వ స్థానంలో మనకు వక్రీకరించి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లగేజ్ కానీ వస్తువుల విషయంలో కొన్ని ఏదైనా మర్చిపోరావటము, మళ్ళీ రీజర్నీ చేయడం లాంటివి కనపడుతుంది. ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అప్పులు ఇవ్వడం తీసుకోవడంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. మరి అనుకూల దినాలు ఏమున్నాయి కర్కాటక రాశి వారికి అంటే, 1వ తారీఖు 4వ తారీఖు 8వ తారీఖు 12 20, ముఖ్యంగా 23 తారీఖులు బాగా ఉంటాయి వివిధ కారకం అంటే జనరల్గా ఇవి ఫేవరబుల్ డేట్స్ అని చెప్పవచ్చండి. ఏదేమైనా కూడా మీ రాశి నక్షత్రము వాటి అనుగుణంగా మీ జరుగుతున్న దశలు కూడా బేస్ చేసుకొని మీ యొక్క ఏ కార్యక్రమానికి శుభదినాలు కావాలో వాటికి తారాబలం, చంద్రబలం, పంచకశుద్ధి ఇవన్నీ కూడా చూసుకోవాలండి. సో అందుకని మీరు జన్మజాత చక్రం కనుక ఒకసారి ఐడియా ఉంటే మీ లగ్నం ఏంటి, జరుగుతున్న దశ అంతదశ ఏది జరుగుతున్నాయి, వాళ్ళంటి బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోగలిగితే ఇప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలు ఈజీగా సులువుగా అర్థమవుతాయండి. మరి అశుభ దినాలు, ప్రతికూల దినాలు ఏమున్నాయి ఈ మాసంలో, జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి అంటే, 6వ తారీఖు 11, 15, 18, 24 మరియు 26వ తేదీలు ఏదైనా కొత్త కార్యక్రమం మొదలెడదామన్నా, శుభ కార్యక్రమం చేద్దామన్నా కూడా అంత అనుకూలంగా లేవని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.